Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అట్లాగే వారంటారు. ఏమిటండి ఇది, నేను కాపు నాయకుడిని కాదు, నేను ఏమన్నా ఆయన చెప్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చినట్టు దూషిస్తే ఆయన మళ్ళీ తిరిగి కాపులతో అసలు అనకూడదు. ఒకవేళ అన్నా కూడా కాపులతో కాకుండా వేరే కులాల్లోనూ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు ఆయన. అంటే ఆయనకి నర నరాన కుల భావన అనేది ఎంత జీర్ణించుకుపోయిందనేది మనకు అర్థమవుతుంది. అంటే ఎదుటి మాట్లాడేవాడు ఒక రాజకీయ పార్టీ నాయకుడు, నేను వ్యతిరేకించేటువంటి, నేను దూషించేటువంటి, నేను తోలనాడేటువంటి ఒక రాజకీయ పార్టీలో సభ్యుడు అనే చోట్ల అతను, వాడి కులం ఏంటి కావాలి నీకు? ఆ మధ్య సానియా మీర్జాన ఆవిడ ఎవరు కొట్టంగానే అందరూ కులం కోసం ఎదిగినట్టుగా పవన్ కళ్యాణ్ గారికి వైసీపీలో ఎవడు నా గురించి మాట్లాడితే ఆడు కులం ఏంటి కావాలి? అంతేకాని ఎదటోడు మాట్లాడేవాడు ఒక రాజకీయ నాయకుడు, కష్టంలో ప్రజలతో మమేకమై ఎమ్మెల్యేగా గెలిచినోడు, అది అక్కర్లేదు ఆయనకి. ఇటు మాట్లాడేవాడు కులం కావాలి, మరి ఈ కులజాడ్యం ఎవరికి ఉంది? కాపులకి రిజర్వేషన్లు ఇవ్వనన్నారు మీరు, అయినా మీకు ఓట్లు వేశారు. అని చెప్పి వీరు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడికి ఆయన చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు, నా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో కాపులందరినీ బీసీ చేస్తానని చెప్పి చెప్పారు. అప్పుడు కూడా ఈయన బలపరిచాడు అక్కడ. చంద్రబాబు ఏది చెప్పినా చేస్తాడు, లేకపోతే నేను ప్రశ్నిస్తాను మీరు చేయండి అని పవన్ నాయుడు గారు బలపరిచారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాపు కులస్తులకు ఇచ్చినటువంటి మాట మర్చిపోతే కాపు కులస్తులు ఉద్యమం మొదలుపెట్టారు, మీరు చెయ్యాలి మమ్మల్ని మోసం చేస్తామని. ఆ ఉద్యమం కొంచెం తీవ్రతరం దాటంగానే వెంటనే షూటింగ్లోంచి బయటకు వచ్చాడు ఈయన. షూటింగ్ చేసుకోవాలి కదా, వచ్చేసి అసలు కాపులకి రిజర్వేషన్ అవన్నీ ఏం మాట్లాడబాకండి, అసలు మనం ప్రతిభ ఆధారంగా మనం బతకాలి తప్పితే ఈ అడుక్కోవటం ఏంటి, ఈ కాపుల రిజర్వేషన్ కోసం మనం అడుక్కోవటం ఏంటి అని చెప్పని సూక్తి ముక్తావులు చెప్పారు. మళ్ళీ ఎలక్షన్లకు వచ్చేప్పటికీ నేను మన ప్రభుత్వం వస్తే కాపు రిజర్వేషన్స్ చేస్తామని మాట్లాడు. అదేంటి ఇదేంటి, ఒక నిబద్ధత ఉండదా మనకి? అంటే కాపులు తమరికి కాపు కులస్తులుగా కంటే ఓట్ల రూపంగానే తమరు కనబడుతున్నారు. పెద్ద సంఖ్యలో ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లకి గేలం ఎలా వేయాలి? అమాయకులు, మనం మొన్న కాపులకు రిజర్వేషన్ అక్కర్లేదు అసలు ఎందుకు ఇట్టాగా అడుక్కుంటారు, మీరు పోటీ పడండి మేధస్తు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారిని కాపాడతాకి కలుగులోంచి బయటకు వచ్చినట్టు బెంగళూరు నుంచి గబగబా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారే. తర్వాత మాత్రం ఇది అంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా క్యాబినెట్లో అత్యధిక ప్రాధాన్యం సంఖ్యాపరంగా ప్రాధాన్యం ఇచ్చి ఇవ్వటంలో కానీ, సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు చొప్పున 10,000 కోట్ల రూపాయలు చదువుకుంటాకి లేదా వ్యాపార పరంగా వారి కాళ్ళ మీద వారు నిలబడతాకి కాపులకి ఏర్పాటు చేయటమే కాకుండా భవిష్యత్తులో కాపులకి మేళ్లు చేయాలనేది ఎన్నో పథక రచనలో వారున్న పరిస్థితి మీకు అర్థం కాదు, చెప్పినా మీ బుర్రకెక్కదు. ఎందుకంటే మీ మెదడంతా కూడా చంద్రబాబు గారి మీద ప్రేమతో, వారి మీద వాత్సల్యంతో, వారి మీద మమకారంతో మీ బుర్రంతా నిండిపోయింది కాబట్టి ఇక మేము ఎవరని చెప్పినా ఏం చెప్పినా మీకు ఆ గోళ ఎక్కే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క మంచి కనపడదు, కాపులకి వారు చేస్తున్నటువంటి మంచి కూడా తమరికి ఏమాత్రం కూడా కనపడే పరిస్థితి ఉండదనేది తమరికి తెలియజేసుకుంటూ అలాగే వారు చెప్తారు. ఎమ్మెల్యేలారా, 150 మంది ఎమ్మెల్యేలారా, శివుడి మెడలో ఉన్నామని చెప్పని విర్రవేగబాకండి, నేల మీద దిగితే అంట. ఏదోట్లేనాయన పవన్ నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అయితే శివుడిగా అయితే గుర్తించే జాలేక మాకు, ఎమ్మెల్యేలందరూ పావులంట. అసలు ఏం అంటే ఏదో సినిమా రైటర్ రాసిస్తే గబగబా మాట్లాడదామని.
అట్లాగే 1000 వాళ్ళ జగన్ రెడ్డి గారికి శరీరానికి చుట్టుకుని మాట్లాడితే చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు కాలిపోతారు జాగ్రత్త అంటే. మన సినిమా కాలిపోయింది కదా, కేఏ పాల్ గారు, మనం, ఇంకొకటి సోనియా గాంధీ గారు, మనందరం కలిసి 1000 వాళ్ళ చుట్టుకున్నారా, ఏం చుట్టుకున్నారో చుట్టుకుని కాలిపోయారు కదా చంద్రబాబు మీరందరు గారు కలిసి. కాబట్టి మనం ఎంతసేపు ఎదుటి వారిని తిడితే, ఇది సినిమా మాత్రం కాదు. దయచేసి పవన్ నాయుడు గారు నేను ఒక్కసారి వారిని అడిగేది గుర్తు చేసుకోమనేది ఏంటంటే, సినిమా అనుకోండి మీకు ఎదురు చెప్పేవాడు ఎవడు ఉండడు. మీరు డైలాగ్ కొడితే మీ డైలాగ్ తక్కమని షూట్ చేసి దాన్ని వెనక మ్యూజిక్లు ఈజిక్లు కలిపి డమా డమా కొడుతుంటే ఓ ఏళ్ళు కేకలు ఉంటాయి. కానీ ఇక్కడ అట్టం ఉండదు. ఇది మీరు 1000 వాలంటిస్తే ఇక్కడ నుంచి 5000 వాలంటిస్తారు. అలాగే ఆయన చెప్తాడు జగన్ రెడ్డి గారికి చరిత్ర తెలియదండి. జగన్ రెడ్డి గారికి చరిత్ర, ఏ చరిత్ర తెలియదంటే మీకు తెలిసిన చరిత్ర మాత్రం తెలియదు పొరపాటును కూడా. పవన్ నాయుడు గారికి తెలిసిన చరిత్ర ఏంటంటే, వారు భగత్ సింగ్ గారు ఆత్మహత్య చేసుకున్నాడు 26 ఏళ్ళకే అని చెప్తాడు. ఆ చరిత్ర మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, నిజంగా తెలియదు. తప్పేముంది మాకు తెలియదు అటువంటిది. ఇంకేదో చెప్తాడు పొట్టి శ్రీనివాస్ గారు ఇంకోటి అంటాడు అని చెప్తాడు. ఏంటి మ్యాన్ ఫ్రైడే, మ్యాన్ ఫ్రైడే, మనం ఏదైతే ఏది పడితే అది మానచ్చు. అంటే మీరు మాత్రం మ్యాన్ ఫ్రైడే అని వ్యక్తిత్వ హననం చేయొచ్చు, నేను మాత్రం మ్యాన్ విత్ 3 ఉమెన్ అని మాత్రం అనకూడదు. అంతేగాని ఇప్పుడు నువ్వు మ్యాన్ ఫ్రైడే అంటే నేను మ్యాన్ విత్ 3 ఉమెన్ అంటావు కదా, అది అది అనకూడదు. తాట తీస్తా, నువ్వు ఒకసారి తీస్తే నేను 10 సార్లు తీస్తా తాట. బెజవాడ బజార్లోకి రా చూసుకుందాం అంటాడు. ఢిల్లీ రమ్మన్నాం ఇటాకి వస్తున్నాం అనుకుని గబగబా వెళ్ళాం మేము కూడా ఢిల్లీ, అడ్రస్ కనపడలా అన్నారు కదా మీరు, అందరు తెలుసు కదా. కాదమ్మ ఢిల్లీ రమ్మన్నాం, విశాఖపట్నం ఇంకోటి, అది మళ్ళీ ఇంకోటి గుర్తు చేసావు నాకు, నాకు విశాఖపట్నం రమ్మని పాప చెప్పింది చెల్లిమ్మ, విశాఖపట్నం రమ్మన్నాం గబగబా వెళ్ళాం కనపడలా విశాఖపట్నం, ఢిల్లీ రమ్మన్నావు ఢిల్లీలో కనపడలా. కాబట్టి మీ అరుపులు కేకలు సినిమా వరకే అని మాకు తెలుసు. సినిమా డైలాగులు రాజకీయంలో ప్రజా జీవితంలో నప్పు వండి సినిమాల్లో బాగుంటాయి. మేము కూడా ఇదే డైలాగ్ తాట తీస్తా అంటే మమ్మల్ని, నేను కూడా సినిమాల్లో, నేను మా ఆవిడ మా అబ్బాయి సినిమాకి వెళ్ళి భలే పవన్ కళ్యాణ్ భలే తాట తీస్తానని అనుకుంటాం. రాజకీయాలు అట్లా కుదరదు, అది ప్రజా జీవితంలో అట్లా కుదరదు. మన నోటికొచ్చింది మాట్లాడితే అందరూ కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు, ఏం కూర్చోరు, పొరపాటును కూడా కూర్చోరండి. వారు చెప్తారు పొట్టి శ్రీరాములు గారి గురించి వారు చాలా బాధపడుతూ మాట్లాడుతున్నారు. పవన్ నాయుడు గారు మీరు ఒకళ్ళు ఓటేయమని చెప్పారు సైకిల్ గుర్తుకి 14లో. ఆ సైకిల్ గుర్తుకో మీ మాట, మీ రికమెండేషన్ మీద గవర్నమెంట్లోకి వచ్చినటువంటి ప్రభుత్వం పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగాన్ని, ఆయన కీర్తిని, లేకపోతే ఆయన ఈ తెలుగు భాష కోసం లేదా తెలుగు ప్రజల కోసం చేసినటువంటి ఆత్మత్యాగాన్ని కనీసం స్మరించే అవకాశం కూడా లేకుండా 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మూసేస్తే, ఒక్కరోజన్నా ప్రశ్నిస్తానికి పార్టీ పెట్టిన పవన్ నాయుడు గారు ఒక్కరోజన్నా చంద్రబాబుకి గడ్డి పెట్టావా? తెలుగు భాష కోసం, తెలుగు ప్రజల కోసం ఆత్మ బలిదానం అయిపోయినటువంటి పొట్టి శ్రీరాములు గారిని మననం చేసుకునే రోజు అది తప్పు చంద్రబాబు గారు అని ఒక్కరోజన్నా తమరు మాట్లాడారా? ఇవాళ శ్రీరాములు గారి గురించి, తెలుగు మీడియం గురించి, తెలుగు భాష గురించి, తెలుగు స్కూళ్ళ గురించి, ఇంగ్లీషు స్కూళ్ళ గురించి మనం మాట్లాడతాం. మన అబ్బాయి మాత్రం ఓక్రీడ్ స్కూల్లో చదవాలి, నేను చెప్పాల, వారే చెప్పారు ఈ స్కూల్ బాగుంది అందరూ ఇక్కడ చేర్చండి అని చెప్పాను. ఓక్రీడ్ స్కూల్లో మా అబ్బాయి అసలు బడికి వెళ్ళడం సరిగ్గా, మా అబ్బాయి ఎక్కడో బయట నుంచి వచ్చాడు, హైదరాబాద్ రాగానే ఓక్రీడ్ స్కూల్లో జాయిన్ చేశాను. అసలు ఆదివారం కూడా నేను వెళ్ళిపోతా స్కూల్కి, వెళ్ళిపోతా స్కూల్కి అంటున్నాడు. ఆదివారం సెలవు నానా అంటే ఇంటర్లేదు, వెళ్దాం నానా అంటున్నాడు. నేను ఏంట్రా స్కూల్ అని ఇచ్చి చూస్తే అసలు ఇంత గొప్ప స్కూలు నేను ఎక్కడా చూడలేదు.
ఈ స్కూల్లో చేర్తున్నాడు. ఆ స్కూల్లో ఫీజు ఎంత తెలుసా అండి? అది ఇంగ్లీష్ పోని తెలుగు వేస్తా, తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారు ఆ స్కూల్లో. మరి అంటే పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి ఏమో తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు పట్ల మమకారం లేకుండా చెడిపోయినా పర్లేదు. వెనుకబడిన కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు, మైనార్టీ కులాల పేదవాళ్ళ పిల్లలు మాత్రం తెలుగు పట్లే మమకారం ఉండాలి, ఇంగ్లీష్ లేకుండా ఏం ఇంగ్లీష్ అనేది నేర్చుకోకూడదు అనేది మాట్లాడతారు. మీరు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడకూడదు కదా, తెలుగువే మాట్లాడగలదు ఎప్పుడు. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం లేకపోతే కాంపిటేటివ్ స్పిరిట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అంటే ప్రతి దానికి పోటీతత్వం ఉన్నటువంటి ప్రపంచం అయిపోయింది మనది. ప్రతి ఉద్యోగ అవకాశాల్లోనూ ప్రతి చోట ఈ పోటీతత్వం ఉన్న చోట పోటీని తట్టుకుని నిలబడాలంటే ఇది కావాలి అని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేదల యువతీ యువకులు జగన్మోహన్ రెడ్డి గారితో బాధను పంచుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో పాదయాత్రలో వచ్చినటువంటి ఆలోచన మేరకే ఈరోజు ఈ ప్రయత్నం తప్పితే నారాయణ కాలేజీనో చైతన్య స్కూల్నో నారాయణ స్కూల్నో బాగు చేయటానికి కాదు మీ స్నేహితుడిలాగా అనేది పవన్ నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్తారు రెంటికి చెడ్డ రేవడైపోతారంట. ఇంగ్లీష్ మీడియం 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా పెడితే పిల్లలు ఏదైనా నేర్చుకునేటువంటి వయసు అది. ఆ వయసులోనే నేర్పే ప్రయత్నం చేస్తాను 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా. అది కూడా టీచర్లందరికీ జనవరి 1వ తారీఖు నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధించటానికి తర్ఫీదు ఇచ్చి రిఫ్రెషింగ్ కోర్సులు అన్నీ కూడా తర్ఫీదు శిక్షణ ఇచ్చిన తర్వాత మాత్రమే జూన్లో ఆంగ్ల మాధ్యమం 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా మాత్రమే అది కూడా తెలుగు సబ్జెక్టు ఖచ్చితంగా చేసి మాత్రమే చదువు చెప్తారండి పవన్ నాయుడు గారు. కొంచెం ఇది అర్థం చేసుకోమని మీ అందరికి, ఎందుకంటే మీకు నేను చెప్పినా మీకు ఎక్కదు. ఎందుకంటే నేను నాకడే చెప్పే తమరికి చంద్రబాబు గారు మీ బుర్ర అంతా చంద్రబాబు గారు నిండిపోయి ఉన్నారనేది. బెదిరిస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు భయపడే వ్యక్తి కాదు. మీరు పొరపాటును కూడా భయపడరు, చాలా ధైర్యవంతులు. మీరొక్కలే ధైర్యవంతులు అనుకోవటమే పొరపాటు పవన్ నాయుడు గారు. యువతలేపు కూడా మీకన్నా 100 టన్నుల రెట్టింపు ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ఈ పార్టీలో. టన్నుల ధైర్యం ఉంది ఇక్కడ. తోలు తీస్తా తాట తీస్తా అన్నప్పుడు అప్పుడు తెలియదా ఇక్కడేముందో? టన్నుల ధైర్యం ఇక్కడ ఉంది, సాహసం ఉంది ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మీరు అంటే ఆయన చెప్తారు నేను మాట్లాడితే సిగ్గుతో మీరు ఏమైపోతారో తెలియదు. అసలు ఇప్పుడు దాకా 2014 నుంచి మీరు మాట్లాడుతున్నది అదే, ఇంకా అంతకన్నా దిగజారి మాట్లాడతానంటే అసలు మరి సమాజం ఏమైపోద్దో తెలియదు. మరి ఈ సమాజంలో రాజకీయాల్లో దిగజారి మాట్లాడుతున్నదే మీరు, అసభ్యంగా పరుషు పదజాలంతో మాట్లాడుతున్నది మీరు. ఎన్నికల్లో ఓట్లు అడుక్కుంటాకి మాత్రం ఏం మాట్లాడతారు? అది అమరావతి రాజధాని కాదు, అది చంద్రబాబు చుట్టాల రాజధాని. అది కర్నూలు రాజధాని, మన ప్రభుత్వం వస్తే జనసేన ప్రభుత్వం వస్తే కర్నూలు రాజధాని అని ఎన్నికలప్పుడు ఓట్లు అడుక్కునేప్పుడు మాట్లాడి ఇళ్ళలో కేకలు వేయించుకుని కర్నూలులో రాయలసీమ వాళ్ళతో మొన్న మాట్లాడతారు మీరు. కర్నూలులో హైకోర్టు పెట్టుకోండి అంటే కర్నూలు తీసేసి నువ్వురా, కర్నూలు హైకోర్టు పెట్టుకోండి మీకు పులివెందుల నుంచి వాయిదాలకు దగ్గరగా ఉంటుంది అని. మరి ముఖ్యమంత్రిని మీరు ఏది పడితే అది మాట్లాడచ్చు మీరు. ఓట్లు అడుక్కునేప్పుడేమో కర్నూలు ఏమో మన రాజధాని గొప్పది,
ఇప్పుడేమో హైకోర్టు పెడితే జగన్ గారి వాయిదాల కోసం కర్నూలులో హైకోర్టు పెట్టాలి. అప్పుడు రాజధాని ఎవరి కోసం పెట్టాలి, దేనికోసం పెట్టాలి? కర్నూలులో ఎందుకోసం పెడదాం అనుకుని పెట్టుకున్నారు అప్పుడు కర్నూలులో? ఏడుకొండల వెంకన్నస్వామి సుప్రభాతం కూడా ఇంగ్లీష్లో తయారు చేయించండి. తమరి నోటి తీటకి దేవుడు కూడా మీకు అడ్డుదాగట్ల. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఏ భాషలో ఉంటుందో తమరికి తెలుసా? ఏదో అన్న సామెతగా ఉంటుంది కాదండి, అంటే మనిషి ఏమో మనం దేవుడి దగ్గర ఉంటాం, చిత్తం ఏమో చెప్పుల మీద ఉంటుందని, బయట చెప్పులు ఎవడ కొట్టి అట్లా ఉంటుంది కదా. ఈయనేమో వెంకటేశ్వర గుడికి వెళ్ళి మామూలుగా ఫోటోలు ఎవడన్నా తీస్తున్నాడా తీయట్లేదా షూట్ చేస్తున్నారా లేదా వాటి మీద ఉంటుంది మనసు, దేవుడి దగ్గర ఏముందో తెలియదు కదా. అంటే మనం ఏదన్నా మాట్లాడేప్పుడు ఎంత దిగజారుతున్నామనే స్థితి కూడా అర్థం కాని మైకంలో మత్తులో ఉంటున్నారు ఏంటి మీరు? వెంకటేశ్వర స్వామికి సుప్రభాతాన్ని ఇంగ్లీష్లో చేయాలి మీరు, ఇది మీరు మాట్లాడే భాష. ముఖ్యమంత్రిని ఏం కావాలంటే అది మాట్లాడతారు మీరు. కోర్టుకి వెళ్ళు, వాయిదాలకు వెళ్ళు. వాయిదాలు ఎవరికి కొత్త? నాకు కొత్త, నా మీద కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో బోల్ని వాయిదాలు పెట్టారు, వాయిదాలకు తిరిగాను. మన మీద కూడా ఉన్నాయి కదా వైజాగ్ వాయిదాలకు, మనం కూడా తిరిగాం కదా. ఎవరు పెట్టారు? పెట్టేవాళ్ళు పెట్టారు కేసులు. వాయిదాలు జగన్ గారికి వాయిదాలు కొత్త కాదు, మనకి వాయిదాలు కొత్త కాదు, పవన్ నాయుడు గారికి కూడా వాయిదాలు కొత్త కాదు కదా. కాబట్టి మనం ఏదన్నా మాట్లాడితే సమాజ హితం కోసం ఏం మాట్లాడుతున్నాము, బాగుందా భాష, బాగోలేదా, మనం ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాం, నిన్నేం మాట్లాడాం, ఇవాళ ఏం మాట్లాడుతున్నాం అనే పరిస్థితి లేకుండా మాట్లాడే పరిస్థితి. అదొకటే కాకుండా వారు చెప్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవాళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారంట, వెళ్ళి మేము ఆంధ్రాలో పెట్టుబడి పెట్టలేమండి మాకు భయం వేస్తుందని చెప్తున్నారంట. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఏమండి మేము పెడతాం పెడతామండి పెడతామండి అని చెప్పేసి మామూలు క్యూ కట్టి ఆయన దగ్గర టోకెన్ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేశారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. మొత్తం ఆంధ్రాలో ఉన్నటువంటి పరిశ్రమలు మొత్తం వచ్చేసినాయి కదా. పవన్ నాయుడు గారు లిస్ట్ పెట్టి ఉండవు సార్, మీరు ఓటు అడిగి వీడికో ఇదిగో ఇది ఆయనకు ఓటేయండి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రశ్నిస్తానని చెప్పి మీరు ఓటు అడిగారు కదా. ఆ ప్రభుత్వంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎక్కడెక్కడ వచ్చినాయి, ఒక చీటీ ఒట్టిస్తే పోనీ వెళ్ళొద్దాం అందరం కలిసి. అప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పరిశ్రమలు ఎవరు నా దగ్గరికి వచ్చి మేము పెట్టం పెట్టం ఆంధ్రాలో పెట్టం అని చెప్తున్నారంటున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీరు ఓటేయించారు కదా, అందుకని మీ దగ్గరికి వచ్చి మేము పెడతాం అని చెప్పి మీ దగ్గరికి వచ్చి క్యూ కట్టిన వాళ్ళు ఎవరెవరు ఒకసారి చెప్పండి. వచ్చి ఇక్కడ పెట్టిన వాళ్ళు మీకు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా, నచ్చిన్నాడు ఒక రకంగా, నచ్చన్నాడు ఒక రకంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఈ రోజు కాదు, అధికారం ఉన్నా లేకపోయినా, ఒక సాధారణ పార్టీ నాయకుడిగా ఉన్నా లేదా ప్రజల ఓటేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉండమని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా లేదా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ రోజు కూడా స్థాయి మరిచి వ్యక్తిత్వ దోషణకు దిగటం కానీ, నిందలేయటం కానీ, స్థాయి దిగజారి ప్రవర్తించలేదనేది పవన్ నాయుడు గారికి మర్యాదపూర్వకంగా తెలియజేసుకుంటూ మీరు చివరిగా జగన్మోహన్ రెడ్డి గారిని బెజవాడ బందర్ రోడ్లో కానీ బీసెంట్ రోడ్లో కానీ కొట్టుకుందాం రమ్మని పిలిచారు. సినిమాలో మీరు గబ్బర్ సింగ్ ఏం కానీ మీరు రాజకీయాల్లో రబ్బర్ సింగ్ అనేది మాకు తెలుసు. రబ్బర్ సింగులతో ఆడితో ఈడితో మీరు దిగజారి ఒళ్ళు మరిచి మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి జెండా మోసే నాలంటారు ఎవరు కానీ,
మీతో తాగాదాకి గొడవలకి వీటికి దిగజారి ప్రవర్తించే స్థితిలో ఉండరని చెప్పని పవన్ నాయుడు గారికి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.